ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ స్టడీ. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనము ఐ, వి, యు, దే గురించి చెప్పుకున్నాము. ఇందులో యామ్, ఆర్ గురించి చెప్పుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో హీ, షీ, ఇట్ గురించి చెప్పుకుందాం. వాట్ ఈజ్ హీ? అతను ఎవరు? పాజిటివ్ స్టేట్మెంట్. హీ ఈజ్ ఏ టీచర్. నెగటివ్ స్టేట్మెంట్. హీ ఈజ్ నాట్ ఏ టీచర్. పాజిటివ్ ఇంటరాగేషన్. హీస్ ఈ ఏ టీచర్. పాజిటివ్ ఆన్సర్. ఎస్, హీ ఈజ్ ఏ టీచర్. నెగటివ్ ఆన్సర్. నో, హీ ఈజ్ నాట్ ఏ టీచర్. నెగటివ్ ఇంటరాగేషన్. హీస్ ఈ నాట్ ఏ టీచర్. మరి దీన్ని ఇంకోలా కూడా అనొచ్చు, ఇజెంట్ ఈ ఏ టీచర్. దీనికి పాజిటివ్ ఆన్సర్ వచ్చేసి ఎస్, హీ ఈజ్ నాట్ ఏ టీచర్. నెగటివ్ ఆన్సర్ వచ్చేసి నో, హీ ఈజ్ ఏ టీచర్. అండ్ ఫ్రెండ్స్, ఒకటి గమనించాలి, పాజిటివ్ స్టేట్మెంట్లో నెగిటివ్ స్టేట్మెంట్లో ఏంటి తేడా అంటే, నెగిటివ్ స్టేట్మెంట్లో నాట్ ఒకటి యాడ్ అయింది. అండ్ పాజిటివ్ ఇంటరాగేషన్లో ఏంటి చేంజెస్ అంటే, ఇందులో ఈజ్ ఫస్ట్ వస్తుంది, హీ అనేది సెకండ్ వస్తుంది, అప్పుడే అది క్వశ్చన్ అవుతుంది. అండ్ పాజిటివ్ ఇంటరాగేషన్ ఆన్సర్స్ వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఆన్సర్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాకపోతే ఎస్, నో అనేది యాడ్ అవుతుంది అంతే. అండ్ నెగిటివ్ ఇంటరాగేషన్లో సేమ్ పాజిటివ్ ఇంటరాగేషన్ క్వశ్చన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, కాకపోతే అక్కడ నాట్ ఒకటి యాడ్ అవుతుంది. ఇంకోటి సేమ్ అదే విధంగా మనకు ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి కింద, ఇక్కడ ఈజ్ నాట్ ఉంది కదా, అవి రెండింటిని కలిపితేనే ఇజెంట్ అవుతుంది. అప్పుడు మనల్ని దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. అండ్ వీటికి ఆన్సర్స్ సేమ్ యాజ్ ఇస్గా ఎస్, ఆర్, నో కరెక్ట్గా ఉండాలి, కాకపోతే అక్కడ నెగిటివ్ ఆన్సర్ని పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి, పాజిటివ్ ఆన్సర్ని నెగిటివ్గా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు షీ, వాట్ ఈజ్ షీ? ఆమె ఎవరు? పాజిటివ్ స్టేట్మెంట్, షీఈస్ ఏ యాక్టర్. నెగిటివ్ స్టేట్మెంట్, షీఈస్ నాట్ ఏ యాక్టర్. పాజిటివ్ ఇంటరాగేషన్, ఈజ్ షీ ఏ యాక్టర్. పాజిటివ్ ఆన్సర్, ఎస్, షీఈస్ ఏ యాక్టర్. నెగిటివ్ ఆన్సర్, నో, షీఈస్ నాట్ ఏ యాక్టర్. నెగిటివ్ ఇంటరాగేషన్, ఈజ్ షీ నాట్ ఏ యాక్టర్. అండ్ దీన్ని ఇంకోలా చెప్పొచ్చు, ఇజెంట్ షీ ఏ యాక్టర్. దీనికి పాజిటివ్ ఆన్సర్, ఎస్, షీఈస్ నాట్ ఏ యాక్టర్. అవును, కాదు కదా. అండ్ నెగిటివ్ ఆన్సర్, నో, షీఈస్ ఏ యాక్టర్. లేదు, తను యాక్టర్. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి చూద్దాం, ఇట్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇదేంటి? సో పాజిటివ్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ఏ స్మార్ట్ ఫోన్. నెగిటివ్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్. పాజిటివ్ ఇంటరాగేషన్, ఈజ్ ఇట్ ఏ స్మార్ట్ ఫోన్? పాజిటివ్ ఆన్సర్, ఎస్, ఇట్ ఈజ్ ఏ స్మార్ట్ ఫోన్. నెగిటివ్ ఆన్సర్, నో, ఇట్ ఈస్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్. నెగిటివ్ ఇంటరాగేషన్, ఈజ్ ఇట్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్? ఇది స్మార్ట్ ఫోన్ కాదా? అండ్ ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా అడగచ్చు, ఇజెంట్ ఇట్ ఏ స్మార్ట్ ఫోన్? పాజిటివ్ ఆన్సర్ దీనికి, ఎస్, ఇట్ ఈస్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్. అవును, ఇది స్మార్ట్ ఫోన్ కాదు. నెగిటివ్ ఆన్సర్, నో, ఇట్ ఈస్ ఏ స్మార్ట్ ఫోన్. లేదు, ఇది స్మార్ట్ ఫోనే. ఫ్రెండ్స్, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ఏది ఎక్కడ వచ్చింది అనేది. నెగిటివ్ స్టేట్మెంట్లో పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా దించేసుకొని ఇక్కడ యాడ్, నాట్ ఒకటే యాడ్ అవుతుంది. అండ్ క్వశ్చన్ అడిగేటప్పుడు, అంటే పాజిటివ్ ఇంటరాగేషన్లో క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ అనేది ఫస్ట్ ఈజ్ వస్తుంది, తర్వాత ఇట్ వస్తుంది, అవి రెండే ప్లేసెస్ మారుతాయి. అండ్ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇక్కడ దించేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఎస్ అండ్ నో అనేది రెండు యాడ్ అవుతాయి. అండ్ నెగిటివ్ ఇంటరాగేషన్లో పాజిటివ్ ఇంటరాగేషన్ క్వశ్చన్ వేసుకోవాలి, ఆ క్వశ్చన్ మధ్యలో నాట్ ఒకటి యాడ్ అవుతుంది. అండ్ ఆ క్వశ్చన్ ఇంకోలా కూడా అడగొచ్చు అన్నాను కదా, అందులో మాత్రం ఈజ్, నాట్ రెండు కలిస్తే ఇజెంట్ అవుతాయి, అవి రెండు కలిపాలి, తర్వాత క్వశ్చన్ అవుతుంది అది.
ఏ పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ అంటారా? పాజిటివ్ ఇంటరాగేషన్లో పాజిటివ్ ఆన్సర్ని నెగిటివ్గా వాడాలి, నెగిటివ్ ఆన్సర్ని పాజిటివ్ ఆన్సర్గా వాడాలి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈజ్ అనేది హీ షీ ఇట్ గురించి చెప్పుకున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.